సంపూర్ణ శ్రీ పద్మ పురాణము జ్యేష్ఠ పూర్ణిమ వ్రతం భీష్ముడు అడిగాడు దితిపుత్రులు మరుత్తులు అని సవతి తల్లి అదితి పుత్రులైన దేవతలకు ఇష్లైన ఇష్టలైనారని చెప్తున్నావు ఇది ఎలా సంభవము దేవతలతో మరుత్తులకు మైత్రి ఎట్లా పొసిగినదో తెలియజెప్పవలసినది పులసి ఉవాచ దేవాసర యుద్ధంలో శ్రీహరి వలన ఇంద్రాది దేవతల వలన చాలామంది చాలామంది పుత్ర పౌత్ర సంతతిని కోల్పోయినందున దితి దుఃఖానికి అంతులేకపోయింది సరస్వతి నది తీరంలో పుష్కర తీర్థమందు కృచ్ఛ చంద్రాయణాది వ్రతములు ఆచరిస్తూనే భర్తను ఆరాధిస్తూ వందేళ్ల కాలం గడిపింది ఒక పర్యాయము వశిష్టాది మునిశ్రేష్ఠులను సందర్శించు భాగ్యం కలిగిన వేళ వారందరినీ ఆరాధించేదైనా శువ్రతము ఆనందివలసినదని అడిగింది అయితే ఆ వ్రతం ఇహలోక సౌఖ్యాన్ని కలిగించేదిగాను సౌభాగ్యప్రదంగానూ పుత్ర సౌకాన్ని పోగొట్టేదిగాను ఉండాలని తనే తన అభిలాషగా చెప్పింది మునిశ్రేష్ఠులు ఆమె కోరిక మేరకు దీర్ఘంగా ఆలోచించి జ్యేష్ఠ పూర్ణిమ వ్రతాన్ని ఉపదేశించారు ఆ వ్రతాచరణ వలన ఆమె పుత్రశోకం నుండి గట్టెక్కగలిగింది అని పులస్సుడు పలకగా అంతటి మహిమాన్వితమైన వ్రతాన్ని ఆచరణపూర్వక విధానంతో పాటు వ్రత విధాన మహిమ చేత అదితిథి మరుత్తలకు జన్మనిచ్చిన గాథను కూడా సవిస్తరంగా చెప్పవలసిందని భీష్ముడు చెప్పాడు పులస్సుడు చెప్పసాగాడు ముందుగా జ్యేష్ట పూర్ణిమ వ్రత విధానం వినుము జ్యేష్ట పూర్ణిమ ఒక విశిష్ట తిథి ఆ రోజున కలశ స్థాపన చేసి ఫలములతో కూడిన తెల్లని బియ్యమును కలసంలో నింపాలి అందులో ఒక చెరుకు గడను కూడా ఉంచ ఉండాలి తెల్లని గంధము పూసిన తెల్లని వస్త్రాన్ని కప్పాలి మీద నానావిధ భక్ష్యం భక్ష్యములు యథాశక్తి బంగారము బెల్లము వేసిన రాగిబిందెను ఉంచాలి దానిపై బంగారు తామర పువ్వు నుంచి అందులో బ్రహ్మదేవుని రూపు అతనికి ఎడమవైపు చక్కెర పూత పోసిన సావిత్రి ప్రతిమను ప్రతిష్ఠించి షోడసోపచారములతో పూజ చేయాలి అనంతరము నృత్య గీత వాద్యాదులతో విధాతను ఆనందింపచేయాలి ఈ విధానమంతా ఆచరణ సాధ్యం కాని వారికి సూక్ష్మముగా ఆచరించే రీతిని కూడా చెప్పి ఉన్నారు బ్రహ్మదేవుని పేరిట ఒక ప్రతిమను బెల్లంతో చేసి దానిని అక్షతలతోనూ తెల్లని పూసలతోనూ నువ్వులతోనూ అర్చించాలి తర్వాత బ్రహ్మదేవునికి అంగ పూజ చేయాలి పద్మమును కూడా పూజించాలి తదుపరి పూజించిన కుంభమును సూర్యోదయం వేళ విప్రుణకు దానవిచ్చి భోజనం పెట్టాలి వ్రతాచరణ చేయివారు ఉప్పు తగలని ఆహారాన్ని స్వీకరించాలి సమస్త లోక పితామహులైన బ్రహ్మదేవుడు నా వ్రతాచరణ చేత సుష్టుడవుగాక అంటూ పరమేశ్వరార్పణ చేయాలి పూర్ణిమలు పదమూడు సంఖ్యకు చేరుకోగానే చివరి పూర్ణిమ రోజున ధేనువు ఘృతము శయ్య తలగడ ఇవి బ్రహ్మదేవునికి సమర్పించాలి ఒక బ్రాహ్మణ జంటను అనగా విప్రదంపతులను బ్రహ్మగాను సావిత్రిగాను భావన చేసి వారిని పూజించి యధాశక్తి సువర్ణ దానములు చేయాలి వ్రతము ఆచరించే ప్రతి పూర్ణిమ నాడు ఫలము ఒకటి తిని రాత్రి నేలపైననే సేనించాలి ఆఖరి పూర్ణిమ నాడు తిలహోమం జరిపి ఆవునీతితో చేసిన పాయసము విధాతకు నైవేద్యంగా సమర్పించాలి బ్రాహ్మణ సంతర్పణ చేసి పుష్పాహారాలతో కూడా దక్షిణ ఇవ్వాలి పుత్ర సంక్షేమార్థం ఈ వ్రతాన్ని స్త్రీ పురుషులు ఎవరైనా ఆచరించవచ్చును ఈ వ్రతాన్ని చేసిన వారికి బ్రహ్మ సాయుధ్యం తథ్యం సుఖభోగములు వాంఛించువారు కామస్వరూపముగా భావించబడిన బ్రహ్మను అర్చించాలి ఇచ్చట బ్రహ్మభావన ఆనంద స్వరూపుడైన పరమాత్మ పరమ మహేశుడే ఆసక్తిగా వ్రత విధానంతటిని విన్న దితి సంగోపాంగంగా వ్రతాన్ని ఆచరించింది వ్రతాచరణ కాలమున అలసిపో అలసి సొలసిన దితికి కశ్యపుడు మంచి దారుఢ్యాన్ని ప్రసాదించి మరింత రూపలావాణ్యాదులను చేకూర్చి అభీష్టమేమిటని అడిగాడు అందుకు దితి ఇంద్రుని చంపగల శక్తివంతుడైన పుత్రునిమ్మని కోరింది పుత్రీయమైన ఆపస్తంభ యాగాన్ని చేసి నీ కోరిక తీరుస్తాను అని కశ్యపుడు దితికి వరం ఇచ్చి తన మాట నిలుపుకున్నాడు దీనిని శ్లోకరూపమున వ్యాసకృతమని చెప్పబడుతున్న పురాణంలో ఇలా చెప్పడం జరిగింది శ్లోకము దిత్యాం గర్భమధా దత్త కశ్యప ప్రాహతం పునః ముఖం తే చంద్రం ప్రతిమం స్తనౌ బిల్వ ఫలోపమౌ అధరౌ విద్రుమాకారో వర్ణశ్చాతీవ శోభస థం దృష్ట్వాహం విశాలాక్షి విస్మరామి స్వకాంతసం తదేవం గర్భసుశ్రోణి హస్తే నోప్తనౌ తవ అధ్యాయం ఏడు శ్లోక సంఖ్య ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఋషి వ్యాసుడు స్త్రీవర్ణనకు రతికి ప్రాముఖ్యమిచ్చుట ఔచిత్యమా అనౌచిత్యమా అనే శంక ఎంతటి వారికైనా కలుగుమానదు సాభిప్రాయ విశేషణములతో సహా ఈ రకమైన శ్లోకములు ప్రక్షిప్తములే ప్రక్షిప్తములేమో అను అనుమానము కలగక మానదు అదే తపోవనంలో ఆమె నియమానుసారం వందేళ్ల పాటు గర్భాన్ని మోయవలసి ఉంటుందని కశ్యపుడు సూచించగా ఆమె సరే అన్నది ఇక్కడ సందర్భానుసారమే అనట్లు చెప్పబడి ఉన్న గర్భిణీ నియమములు కూడా కొంతవరకు సందేహాస్పదమే వ్యాసకృతమని తోచదు అని ప్రవాచకులు అన్నారు గర్భిణీ స్త్రీలకు నియమాలు సంధ్య వేళలో భోజనం పనికిరాదు శూన్య గృహాలలోనికి జనశూన్యమైన ప్రదేశాల్లోనికి వెళ్ళరాదు పుట్టలున్న చోట్ల చెట్ల మొదళ్లలోనూ నిలవరాదు రోలు రోకలి తిరగలి మొదలగు వాటి జోలికి పోరాదు జల సంబంధ ప్రవాహములు చెరువులు నదులు గల చోట్ల నీటి నీటియందు ఒంటరిగా దిగరాదు జలపాతాలకు దూరంగా ఉండాలి నేల మీద బొగ్గులతో బూడిదతో కానీ గోటితో కానీ రాయరాదు తలంటుకునుట తల వెరబోసుకుని ఉండుట నిషిద్ధమే కానీ అశుచిగా ఉండక సాధారణ స్నానం చేయవలను వ్యాయామము వంగి బరువులెత్తుట ఎత్తుగా వంగి బరువులెత్తుట ఎత్తుగా ఉన్న వాటిని ఎగిరి అందుకునుట నిషిద్ధము ఉత్తర దిశకు శిరస్సు ఉంచి కానీ తలను కిందకు వెళ్ళేలా పరుండరాదు అట్లే నిరంతరము విశ్రాంతి నిమిత్తము నిద్రించరాదు తడికాళ్లతో ఉండరాదు పరుగు శీఘ్రం వడివడిగా వడివడి గమనము పనికిరాదు బూడిద బొగ్గు పొల్లు ఊక పొగ ఎముకలు పుర్రెలు పక్షులు ఈకలు రెట్టలు తాకడం కానీ ఇవి ఉన్న చోట కూర్చోవటం కానీ చేయరాదు ఇతరులతో కలహములు అతి పరిహాసములు నిషిద్ధము నగ్నముగా ఉండరాదు బిగుతైన వస్త్రధారణ నిషిద్ధము సత్సాంగత్యము సత్సల్లాపములు శ్రేయస్సును కలిగించును అమంగళ భావనలు భాషణలు పనికిరాదు మూలికాయుక్త స్నానము అగరు చందనాది మంగళ ద్రవ్యాదులతో దైవ పూజ సత్సంతాన ప్రదాయకము నగర్హ హేచ్ భర్తారం క్వచిత్ ఫసాహం దుర్బలా చైవ వార్ధక్యం చాగతం స్థనో చలిత స్థానోన్ముఖం చలిభంగురం ఏం విధా త్వయా చాహం కృతేతి నపదే త్వచిత్ ఏడు నలభై తొమ్మిది యాభై ఏ అవస్థలోనూ భర్తను అసహించుకోరాదు బలహీనత ఆవరించిందనో చిక్కిపోతిననో చుముల ప్రౌఢత్వం తగ్గి జారిపోయాననో ముసలితనం వచ్చిందనో ఇవన్నీ భర్త వలన ఇట్లా చేయబడ్డాయనో ఎన్నడూ ప్రతి పదిదేవుని నిందించరాదు ఇవన్నీ గర్భం ధరించు పడతికి సహజ క్రమ పరిణామములని వీటితో భర్త పాత్ర కేవలం లౌకికమని ఇక్కడ తాత్పర్యము ఈ జాగ్రత్తలన్నీ చెప్పిన అనంతరము దితి నేను తపోవనానికి వెళ్తున్నాను నీకు శుభమగ్గుగా కాని కశ్యప ప్రజాపతి అంతటా అక్కడని నిష్క్రమించాడు దితి భర్త సూచించిన ప్రకారమే నడుచుకోసాగింది